హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరికంటే రేపు ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ JNTUK R20 వాళ్ళు కావచ్చు, దాని ముందున్నటువంటి రెగ్యులేషన్ వాళ్ళు కావచ్చు, మీకు ఈ యూనిట్స్ ఉంటే మ్యాప్ చేసుకొని చూడండి. నేను ఏ ప్యాటర్న్లో చెప్తున్నానో అది పక్కా డ్యామ్ షూర్ ఆ బిట్లో ఎన్ని మార్క్స్కి వస్తుందో కూడా చెప్తాను, క్లియర్గా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోని మాత్రం చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ 100% ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ యొక్క లింక్ అనేది, PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండమ్మా. మనకి తెలుసు మన క్వశ్చన్ పేపర్ 70 మార్క్స్కి ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ యూనిట్ వైజ్ చెప్తాను, ఆ యూనిట్లో ఏ క్వశ్చన్ ఏ బిట్లో వస్తుందో కూడా చెప్తాను. ఇదేమి ఇంటర్మీడియట్ కాదు, 15 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళి అవే క్వశ్చన్స్ వస్తాయి అనడానికి. ఆ మెథడ్ చెప్తాను, ఆ మెథడ్స్ పర్ఫెక్ట్ ఉండండి, అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారు. ఎందుకంటే మనం అప్లికేషన్ ఓరియంటెడ్ పీపుల్ బీటెక్ అంటే, ఓకేనా? కాబట్టి మేడం క్వశ్చనే చెప్పండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అంటే ఇది ఇంటర్మీడియట్ వరకే మీకు అలాంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు మెథడ్స్ వచ్చి ఉండాలి, అప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, చూసిన వెంటనే లైక్ షేర్ కంపల్సరీ, ఇంకా కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్ మనకి లాజికల్ ఈక్వివలెన్స్ నుంచి ఉంటుంది. ఓకే, అందులో ఏమేమి ఉంటాయి మనకి తెలుసు కదా. నేను కింద MFCS ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ 96 వీడియోస్ ఉన్నాయి మన MFCS లో. ఓకే, అది చూసినా మీరు విత్ 60 మార్క్స్ పక్కా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ ప్రిపేర్ అయినా 45కి తక్కువ రావండి. ఇక్కడ ట్రూత్ టేబుల్ మీకు తెలుసు, ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్షన్ అడుగుతారు. ఓకే, ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ ఇచ్చి దానికి ట్రూత్ టేబుల్ రాయమని అడుగుతారు. ష్యూర్ షార్ట్ క్వశ్చన్ అండి. ఇంకా లేదా ఇప్పుడు ఇలా ఇస్తారు, PRQ కి లాజికల్ ఈక్వివలెన్స్ ఫామ్ చేయండి అంటే, మీరు లాజికల్ ఈక్వివలెన్స్ అంటే తెలుసు కదా, ఈ 3 బార్స్ లాజికల్ ఈక్వివలెన్స్ ఫామ్ చేయండి అంటే ఈ విధంగా ఉంటే మన ప్లేలిస్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే ఇదొక 7 మార్క్స్ లాజికల్ ఈక్వివలెన్స్. ఒక్కొక్కసారి విత్ ట్రూత్ టేబుల్ అడుగుతారు, వితౌట్ ట్రూత్ టేబుల్ కూడా అడుగుతారండి. అండ్ ట్రూత్ టేబుల్, కాంట్రడిక్షన్, కాంటింజెన్సీ వాటి మీద కూడా ఒక 7 మార్క్స్ వస్తాయి, ష్యూర్ షార్ట్. అంటే ట్రూత్ టేబుల్ లాజికల్ ఈక్వివలెన్స్ ఉంటే మీకు ఇవి పక్క పక్కన వస్తే 14 వచ్చేస్తాయండి, లేదంటే 7 అయితే షూర్ షార్ట్. లాస్ట్ మినిట్ చదివే వాళ్ళు అట్లీస్ట్ లాజికల్ ఈక్వివలెన్స్ విత్ ట్రూత్ టేబుల్, వితౌట్ ట్రూత్ టేబుల్ అండ్ ట్రూత్ టేబుల్ బేసిక్స్ చూసుకున్న 7 మార్క్స్ వస్తాయండి. ఇది లాస్ట్ 1 మినిట్ వాళ్ళకి. అండ్ అన్ని చదివే వాళ్ళు ఈ ప్యాటర్న్లో చెక్ చేసుకోండి. ఇంకొకటి వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి మనకి కన్స్ట్రక్ట్ చేయమంటారు, స్టేట్మెంట్ ఇస్తారు, అది షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి PCNF, PDNF మనకి అండ్ CNF అవి ఉన్నాయి కదండి, నార్మల్ ఫామ్స్ నుంచి. ఓకే, ఈ నార్మల్ ఫామ్స్ ఆర్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, వీటన్నింటి నుంచి ఒక క్వశ్చన్ షూర్ వస్తుంది. మేడం ఇదంతా చదవలేమన్న వాళ్ళు ఇలా అయినా చూసుకోండి, మీకు ఏ టాపిక్ ఈజీ ఉంటే అది 7 మార్క్స్ ఏదైనా ఒకటి చేయొచ్చు, 14 మార్క్స్ అనేది ఎట్టూ మిస్ అవ్వదు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి 3-4 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు సెకండ్ యూనిట్. ఇది కొంచెం లెంత్ యూనిట్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా, ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ మీకు ఏ పేపర్ చూసినా, ఏంటిది దిస్ వన్ ఎంత్ పిజన్ హోల్ ప్రిన్సిపల్ ఇదండి, ఎంత్ రూట్ ఆఫ్ ఏమంటారు, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, ఆర్ ఏ యూనియన్ బి ఈక్వల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇట్లాంటి ఒక ప్రూఫ్ షూర్ ఉంటుందండి. ఇట్లాంటివి అన్నీ చూసుకోండి, అండ్ బేసిక్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ వాటి ప్రూఫ్ నుంచి కూడా చూసుకోండి. ఒక క్వశ్చన్ 7 మార్క్స్ ష్యూర్ షార్ట్, నో డౌట్ ఎట్ ఆల్ ఈ ప్రూఫ్స్ నుంచి. తర్వాత మనకి ఫాగ్, గాఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది అడగొచ్చు,
అది చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే మనకి సెట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సెట్ ఈజీగా రావచ్చు. కంపోజిషన్స్ నుంచి ఇంకా మెయిన్ షూర్ షాట్ మీరు ఈ యూనిట్లో వదిలేయద్దు అంటే ఏంటి అంటే, ఈక్వివలెన్స్ రిలేషన్ మీద షూర్ షాట్ క్వశ్చన్ వస్తుంది, హస్సే డయాగ్రామ్ అండ్ పోసెట్, ఈ మూడిట్లో నుంచి 7 మార్క్స్ పక్కా వస్తాయి. హస్సే డయాగ్రామ్, లాటిస్, మీరు లాటిస్ అంటారు, నేను హస్సే డయాగ్రామ్, పోసెట్, ఈక్వివలెన్స్ రిలేషన్ చెప్పాను. ఒక ప్రాబ్లం అయితే ఎప్పటికీ రిపీట్ అవుతుంది, అది నా ప్లేలిస్ట్లో పెట్టాను, ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై ప్లేలిస్ట్, వెళ్ళి చెక్ చేసుకోండి, లేవు అనకండి, లాస్ట్ మినిట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈక్వివలెన్స్ రిలేషన్లో ఎక్స్ 1, 2, 3, 4 అప్ టు 7 ఇచ్చి ఎక్స్ మైనస్ వై డివిజిబుల్ బై 3 షో దట్ ఆర్ ఈజ్ ఈక్వివలెన్స్ అనే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఈక్వివలెన్స్ మీదున్న రిలేషన్ మీదున్న ప్రతి ప్రాబ్లం చూసుకోండి. పోసెట్, హస్సే డయాగ్రామ్, దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ, దాని నుంచి డయాగ్రామ్ కూడా కన్స్ట్రక్ట్ చేయమంటారు, లాటిసెస్ అని లేకుండా. నా ప్లేలిస్ట్ చూసుకోండి, మీకు ఇంట్రోలో అర్థమైపోతుంది సెట్స్ అండ్ రిలేషన్స్, లేదంటే ఎంఎఫ్సిఎస్ ప్లేలిస్ట్ స్క్రోల్ చేయండి, మీకు కనిపిస్తాయి. ఓకే, షూర్ షార్ట్ 7 to 14 మార్క్స్ రావచ్చు, ఈక్వివలెన్స్ హస్సే, పోసెట్ అండ్ ఫాగ్ గాఫ్ కంపోజిషన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్, అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఆర్ పిజన్ హోర్ ప్రిన్సిపల్, షూర్ షార్ట్ 7 మార్క్స్ ఒక పెట్టిస్తారు. ఇంకా పక్క డామ్ షూర్ ఏంటి అని అంటే గ్రూప్ థియరీలో నుంచి ఇది అసలు ఒక్కటే క్వశ్చన్ వస్తుంది, అది 7 మార్క్స్కి వస్తుంది. ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ 7-8 వీడియోస్ చేశాను, మీ అదృష్టం బాగుంటే అందులో నుంచి వస్తుంది. ఇంకా హోమోమార్ఫిజం ఒకటి కవర్ చేయలేదు, టైం ఉంటే ఐ విల్ కవర్ దట్ టాపిక్ అమ్మా. ఏంటి అని అంటే గ్రూపా, మోనాయిడా, ఆర్ కేలీ టేబులా, కేలీ కన్స్ట్రక్షన్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని నా ప్లేలిస్ట్ చూడండి, షూర్ షార్ట్ 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఎందుకంటే ఎబీలియన్ ఎలా ఫామ్ చేస్తాం, టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, అండ్ దీని ముందు చూసాము కేలీస్ టేబుల్స్ నుంచి, దీని ముందు ఏం చూసామనంటే సైక్లిక్ గ్రూప్ అంటే ఏంటి, సైక్లిక్ అవుతుందా, జనరేటర్స్ ఏ విధంగా అనేసి చెప్పాను, అవి చెక్ చేసుకోండి, పక్కా 7 మార్క్స్ ఫ్రమ్ గ్రూప్ థియరీ. లేదు మేడం నేను గ్రూప్ థియరీ చదవను అని అంటే ఒక బిట్లో గ్రూప్ థియరీ ఇంక్లూడ్ చేస్తారు, ఇంకొక దాంట్లో టోటల్ బిలాంగ్స్ టు అవర్ విచ్ యూనిట్, దేని నుంచి వస్తుంది, సెట్స్, రిలేషన్స్, పిజన్ హోల్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ నుంచి చూసుకోండి సరిపోతుంది. ఇది చదవని అన్నవాళ్ళు, ఇది ఒక్కటే వచ్చు అన్నవాళ్ళు 7 మార్క్స్ మాత్రం హోప్ కంపల్సరీ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. ఓకే, తర్వాత ఏంటి అని అంటే నెక్స్ట్ అవర్ యూనిట్ ఈస్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ నెంబర్ థియరీ. ఇక్కడ ఏం లేదండి, నేను నెంబర్ థియరీ వీడియోస్ కూడా చేశాను, ప్రీవియస్గా చేశాను, అండ్ కొత్తగా రెండు కలిపి నేను మీకు ఆల్రెడీ అవైలబుల్గా పెట్టాను, చూడండి. ఇక్కడ పర్ముటేషన్స్ నుండి ఒక క్వశ్చన్ 7 మార్క్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఒకటి, ఇదే బిట్లో ఎక్కడైతే పర్ముటేషన్ ఇస్తారో అక్కడే కాంబినేషన్ ఇస్తారు, గన్ షాట్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్గా జస్ట్ ఐడియా కోసం అన్న నేను 4 or 5 వీడియోస్, ఇప్పుడు ఒకటి అప్లోడ్ అయింది, ఇంకొకటి కూడా అవుతుంది దీని తర్వాత, 5 or 6 వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న నోట్స్ కూడా చూసుకోండి బేటా. షూర్ షార్ట్ అట్లీస్ట్ మేడం ఏది రాకపోయినా ఒక 7 మార్క్స్ అయినా వస్తాయి. లేదు మేడం ఇది మేము చూడము అన్నవాళ్ళు ఒక పని చేయండి, పక్క డామ్ షూర్ వచ్చే క్వశ్చన్స్ చెప్తాను చూడండి, ఒక 2 నెంబర్స్ ఇస్తారు, సపోజ్ 42 or 120, ఈ విధంగా ఇచ్చేసి వీటికి జీసీడీ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫైండ్ ద జీసీడీ అని ఇలా అయినా అడగొచ్చు, లేదా అదే జీసీడీని జీసీడీ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అయినా అడగొచ్చు. ఓకేనా, ఆర్ జీసీడీ యూజింగ్ యూక్లీడియన్స్ అల్గారిథమ్, మూడు విధాలు అడుగుతారు, జనరల్ జీసీడీ, యూక్లీడియన్ అల్గారిథమ్ యూస్ చేసి జీసీడీ, అండ్ జీసీడీ విత్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చాలా క్లియర్గా ఉంది, నేను ప్లేలిస్ట్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంట్రోస్ చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఒక నెంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఏదైనా నెంబర్, ఆ విధంగా కూడా అడుగుతారు, షూర్ షార్ట్ 7 మార్క్స్ వస్తాయి. అలానే
ఫెర్మాట్స్ లిటిల్ థీరం ఏంటి, యూక్లిడియన్ అల్గారిథం థీరం ఏంటి, అండ్ ఫెర్మాట్స్ నెంబర్, ఒక నెంబర్ ఇచ్చి ఫెర్మాట్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ అన్ని టాపిక్స్ క్లియర్గా ఉంటే మీకు 14 marks పక్కా వస్తాయి. లేదు కొంతమంది ఇక్కడ నుంచి కూడా 14 రావచ్చు. జీసీడి ఫెర్మాట్స్ మీ అదృష్టం కొంచెం పేపర్ టఫ్ వస్తే ఈ ఫెర్మాట్స్ యూక్లిడియన్ ఈ థీరమ్స్ కూడా అడుగుతారు. ఓకే, పక్కా 14 marks చాలా ఈజీగా వస్తే ఈ టాపిక్ నెవర్ మిస్ చేయొద్దు. ఓకేనా? తర్వాత వచ్చేసి మన నెక్స్ట్ యూనిట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం లెంతీ బట్ మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు, అదేంటంటే రికరెన్స్ రిలేషన్. అవునా? మన 4th unit. ఆ రికరెన్స్ రిలేషన్ను 7-8 bits బిలాంగ్స్ టు రికరెన్స్ రిలేషన్. ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఇది కానీ చేయండి 14, ఆర్ ఇది కానీ. కానీ ఒకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏ రాస్తారు, ఇక్కడ బి రాస్తారు, రెండు కలిపి 5AB అని రాస్తారు. అలా రాయకండి. 5A రాస్తే 5A అని రాయండి, 6B అని రాస్తే 6B. ఎందుకో చెప్తారు. మీరు ఇక్కడ 5A రాస్తారు, కరెక్ట్ 5A అని రాస్తారు కదా, సపోజ్ అది కరెక్ట్ అయింది, దాన్ని 5B అని రా, సపోజ్ అది తప్పైంది, 5B అని 6B బిట్టేశారు, అది కరెక్ట్ అయింది అనుకోండి. కానీ నెంబరింగ్ తప్పుంది కాబట్టి మీకు మార్క్స్ రావు. ఇక్కడ మీరు రాసిన దానికి రావు, ఇది కరెక్ట్ అయిన దానికి కూడా రావు. కాబట్టి ఏదైతే రాస్తారో ఆ నెంబరింగ్ మాత్రమే వేయండి, అతి తెలివి యూజ్ చెయ్యొద్దు. ఓకేనా? ఎందుకంటే ఒకవేళ క్వశ్చన్ రాంగ్ ఉందనుకోండి, మీరు అటెంప్ట్ చేసినందుకు కూడా మార్క్స్ రావచ్చు, అది కూడా ఉంటుంది. తర్వాత మనం వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రికరెన్స్ రిలేషన్. రికరెన్స్ రిలేషన్లో నేను ఆల్మోస్ట్ 16 videos చేశాను, ఆల్ ఆర్ అవైలబుల్ నౌ. రికరెన్స్ రిలేషన్లో ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ సెకండ్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ ఏంటి, ఎలా అడుగుతారు అని అంటే, ఒకటి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ నుంచి ఇచ్చారు అంటే ఇంకొకటి జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఇస్తారు. లేదు అలా కాకుండా ఒకటి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఇచ్చారంటే ఇంకొకటి థర్డ్ ఆర్డర్ నుంచి ఇస్తారు. థర్డ్ ఆర్డర్లో మనకి 3 conditions ఉన్నాయి. ఒకటి fn = r/n అయితే ఏంటి, fn = n అయితే ఏంటి, fn = constant ఉంటే ఏంటి, ఆర్ fn అనేది పాలినామియల్ అయితే ఏంటి. ఇవి బాగా చూసుకోండి, ఇది జనరేటింగ్ ఫంక్షన్. ఈ ఫస్ట్ సెకండ్ మీరు ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. ఒకటికి 2 సార్లు చూడండి, బట్ వీడియోను చూసిన వెంటనే అందరికీ గ్రూప్లో పెట్టండి, ఫార్వర్డ్ చేయండి. ఏమైనా చదవని వాళ్ళు లాస్ట్ మినిట్ 1-day batting ఆర్ 1-hour batting వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ చదివిన వాళ్ళు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి, ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఎగ్జామ్ రాసినాక కూడా వచ్చి కమెంట్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు మనం గ్రాఫ్స్ చూద్దాం. ఓకే, లాస్ట్ యూనిట్ చూడండి. దీని కంటిన్యూషన్లో ఫస్ట్ యూనిట్లో ఒక టాపిక్ మర్చిపోయాను, లా ఆఫ్ లాజిక్ వితౌట్ ట్రూత్ టేబుల్. లా ఆఫ్ లాజిక్ అని నా ప్లేలిస్ట్లో లాస్ట్లో ఉంది, 14, 15, 16 videos ఐ థింక్ లేటెస్ట్గా పోస్ట్ చేశాను ఫస్ట్ యూనిట్లో, అవి చూసుకోండి పక్కా వస్తాయి. ఓకే, అండ్ 4th unit అది 7-8, క్వశ్చన్ నెంబర్ 7-8 వస్తుంది. అదేంటంటే రికరెన్స్ రిలేషన్లో ఫిబొనాకీ సిరీస్ మీద ఒక ప్రాబ్లం చెప్పాను, అది చాలాసార్లు రిపీట్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, 6AN అని ఒక ప్రాబ్లం చెప్పానండి, మీ ఇంట్రోలో ఉంటుంది చాలాసార్లు, అది కూడా చూసుకోండి. ఇప్పుడు గ్రాఫ్స్కి వచ్చేసరికి ఇది అది అంటూ ఏమీ లేదు, బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, హాఫ్ మాత్రం చదువుకోకండి, స్టార్టింగ్ టు ఎండింగ్ చదువుకోండి, గ్రాఫ్ ఫుల్ స్కోర్ అవుతాయి. ఓకేనా? ఏంటంటే మినిమం స్పానింగ్ ట్రీ మీద షోర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇదేంటి, క్రిష్కల్స్ అల్గారిథం ప్రిమ్స్ అల్గారిథం మీద వస్తుంది. ఓకే, మినిమం స్పానింగ్ ట్రీ దాన్ని డిఫైన్ చేయమనొచ్చు, దాని గురించి రాయమొచ్చు, ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. క్రిష్కల్స్ అండ్ ప్రిమ్స్ అల్గారిథం చూసుకోండి, వాటితో పాటు బీఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ మీద అడుగుతారు. అండ్ ఇంకొకటి షోర్ ఏంటంటే ఐసోమార్పిక్ టు గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్పిక్ ఆర్ నాట్ చాలాసార్లు ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది, పక్కా చూసుకోండి. అండ్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం చూసుకోండి, ఐసోలేటెడ్ ఎలా చూసుకోండి, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్ అంటే మనకి ఇంకొకటి తెలుసు, హ్యామిల్టన్ ఏంటి అండ్ 4-color problem ఏంటి, యూలర్స్ గ్రాఫ్ ఏంటి చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆడ్ ఈవెన్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు కొన్ని థీరమ్స్ ఇచ్చాను, హ్యామిల్టన్ బట్ నాట్ యులేరియన్, యులేరియన్ బట్ నాట్ హ్యామిల్టన్, నైదర్ యులేరియన్ నార్ హ్యామిల్టన్, అండ్
హ్యాండ్ షేకింగ్ థీరం ఉంది, దాన్ని ఫండమెంటల్ థీరం ఆఫ్ గ్రాఫ్స్ అని ఇచ్చాను. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అన్నీ చూసుకోండి. షోర్ షార్ట్ 14 మార్క్స్, ఏ ఒక్కరూ వదిలేయొద్దు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకే, మీకు MFCS డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అండ్ PDF లింక్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూసిన వెంటనే అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసొచ్చు, ఎలా రాశారో చెప్పండి బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.